కారణాలు కూడా ఉన్నాయి రాజేంద్ర గారు. ఓకే, వైసీపీ నాయకుడిగా నవరత్నాలను ప్రకటించారు, కానీ దాన్ని మీరు పదే పదే విమర్శిస్తున్నారు. ఈ నవరత్నాలు మీకు నచ్చంది ఏంటి, లేకపోతే ఆయన వైఫల్యాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? రాజేంద్ర గారు, ఇవి నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలు ఇవి. వీటిని నవరత్నాలు కాదు, నవ మోసాలు అని చెప్పి అనాలి రాజేంద్ర గారు. నేను ఊరికినే అనట్లేదు ఈ మాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, మాట తప్పని మనసుని, మడమ తిప్పని మనసుని అని చెప్పి చాలా గొప్పగా పదే పదే మాట్లాడుకుంటూ ప్రతిసారి ఏదో ఆయన గారి ఇది నా బైబిల్, నా ఖురాను, నా భగవద్గీత అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో చూపించేదో నవరత్నాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఆ నవరత్నాలు, ఆ నకిలీ రత్నాల గురించే మనం మాట్లాడుకుందాం రాజేంద్ర గారు. మొట్టమొదటి పెన్షన్లు ఏం చెప్పాడండి ఈయన? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడా వృద్ధులందరికీ? సరే పెంచుకుంటూ పోతానన్నాడు. ఇవాళ 2.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఎంత పెంచాడు ఈయన? 250 రూపాయలు పెంచేది. 2000 రూపాయలని 2250 రూపాయలు పెంచి అక్కడితో ఆపేశాడు. ఎప్పుడు అది 2500 అవుతుందో తెలీదు, ఎప్పుడు 3000 అవుతుందో తెలీదు. ఈ లోపలే మళ్ళీ పెన్షన్లు కోతలు మొదలైపోయాయి. ఎంతమంది వృద్ధులు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారు రాజేంద్ర గారు? ఇవాళ 250 రూపాయలు పెన్షన్ పెంచి ఏదో చాలా ఇది మాట నిలబెట్టుకోవటమా? ఇవాళ వాళ్ళ వృద్ధాప్యంలో ఏదో ఈ పెన్షన్ డబ్బులతో కడుపు నిండా తిందాము, లేదంటే 4 మందులు కొనుక్కుందాం అన్న వాళ్ళని వాళ్ళని శోభ పెడుతూ ఉన్నాడు, వాళ్ళ పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది నవరత్నం కాదు, ఇది ఒక నకిలీ రత్నం. రెండోది, ఇవాళ మీరు రేషన్ కార్డులు చూడండి, పెద్ద ఎత్తున రేషన్ కార్డులకు కోత. రకరకాలైనటువంటి కారణాలు చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల రేషన్ కార్డులను ఇప్పటికే కోత పెట్టినటువంటి పరిస్థితి. మూడోది, రైతు భరోసా ఏం చెప్పాడండి ఈయన గారు? 12000 రూపాయలు ప్రతి రైతుకి కూడా నేను అందిస్తానని చెప్పి తర్వాత మాట మార్చి దాన్ని సగానికి కోసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులే 6000 కూడా కలిపి నేను ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేయలేదా? అది రైతు భరోసా పథకం కాదు, అది రైతు దగా పథకం రాజేంద్ర గారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి మొట్టమొదటి బడ్జెట్ ప్రసంగంలో ఉన్నటువంటి స్పీచ్. దీనిలో ఆయన చాలా స్పష్టంగా ఏమని చెప్పారంటే, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 44,06,000 మంది రైతులకి మేము లబ్ధి చేకూరుస్తాం, ఇందులో 15,36,000 మంది కౌలు రైతులకు కూడా మేము లబ్ధి చేస్తామని చెప్పి ఇవాళ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి బడ్జెట్ ప్రసంగంలో ఉన్నటువంటి వాక్యాలు నేను చదివి వినిపిస్తున్నా. ఇవాళ వీళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా ఏమిస్తా ఉన్నారండి? ఇది వాళ్ళ పకోడీ పేపర్, వాళ్ళ బులుగు మీడియా సాక్షి పేపర్లో ఇవాళ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు కదా రాజేంద్ర గారు. ఆ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో చదువుతా ఉన్నా. ఇది 13 May 2021 ఇచ్చినటువంటి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ రైతు భరోసాకు సంబంధించి. దానిలో వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య 52 లక్షలు. ఏమైపోయిందండి? 64 లక్షలు ఏమైపోయి 64 లక్షల మందికి ఇస్తానని చెప్పి మీరు 52 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పి మీరే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా 12 లక్షల మంది రైతులను. ఏం చేశారు మీరు 2019 నుంచి 2021 వరకు 12 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని మానేశారా? ఇవాళ జగన్ అన్న గారి పరిపాలనలో వ్యవసాయం చేయటం ఇక లాభం లేదు, వ్యవసాయం ఏ రకంగా కూడా లాభదాయకం కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం అని చెప్పి వ్యవసాయాన్ని మానేశారా రైతులు? 12 లక్షల మంది రైతులకి మీరు కోత పెట్టి దీన్ని నవరత్నం అంటారా, నకిలీ రత్నం అంటారా రాజేంద్ర గారు? తప్పనిసరిగా ఇది నకిలీ రత్నమే, ఇది నవరత్నం కాదు. రెండోది, అత్యంత దుర్మార్గంగా రాజేంద్ర గారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి యాజ్ అ జర్నలిస్ట్ మీరు పనిచేస్తున్నారు, ఎప్పుడైనా రైతుకి కులాన్ని అంటగట్టినటువంటి ప్రభుత్వాన్ని మీరు చూసారా? ఏ రోజైనా ఏ ప్రభుత్వాన్ని రైతు కులాన్ని అంటగట్టిందా? ఇవాళ కౌలు రైతులకు సంబంధించి వాళ్లకు కూడా కులాన్ని అంటగట్టి మేము ఈ కులానికే ఇస్తాం ఆ కులానికి ఇవ్వని చెప్పి కులాలను అంటగట్టి రైతులను మోసం చేస్తారండి. ఇవాళ అత్యంత నీచంగా ఇవాళ కులాల ప్రస్తావనని రైతులకు కూడా తీసుకొచ్చి ఆ రకంగా రైతులను మోసం చేశారు. మూడోది, మహిళల సంగతి చూద్దాం రాజేంద్ర గారు. ఇవాళ డ్వాక్రా మహిళలు, ఈయనేదో చాలా పెద్ద మహిళా పక్షపాత అంట. ఇవాళ మహిళల కోసం అసలు వీళ్ళ ప్రభుత్వం ఎంత దాకా అయినా వెళ్తుందంట. ఏం చేశారు అది కూడా చెప్తా. ఈయన గారు ఎంత దగా చేశాడో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ, ఈ 420 ముఖ్యమంత్రి. ఇవి మళ్ళీ ఇవన్నీ కూడా సాక్షిలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు రాజేంద్ర గారు. ఈ డిబేట్ చూస్తున్నటువంటి ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు నేను చదువుతున్నా. ఈ అడ్వర్టైజ్మెంట్ 11 September 2020 ఇచ్చారండి. ఏది? వైఎస్ఆర్ ఆసరా, డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి. దీనిలో వాళ్ళు ఏమన్నారండి? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు
8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు నేను ఈ పథకాన్ని అమలు చేస్తున్నానని చెప్పి ఎప్పుడండి ఇది 11 సెప్టెంబర్ 2020 ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఇది లేటెస్ట్ అండి ఈ సంవత్సరం. ఇది ఎప్పుడు ఇచ్చారు? 7 అక్టోబర్ 2021. దీనిలో ఏమంటున్నారండి, రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78 లక్షల అక్క చెల్లెములకు నేను ఊరట కల్పిస్తున్నా. ఇదేంటి రాజేంద్ర గారు, 2020లో 87 లక్షలు అని చెప్పి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా డ్వాక్రా మహిళలు, ఒక్క సంవత్సరంలో 87 లక్షలు కాస్త 78 ఎలా అయిపోయింది సార్? అంటే 9 లక్షల మహిళలు ఏమైపోయారు సార్? జగనన్న గారి ప్రభుత్వ హయాంలో ఒక్క సంవత్సరంలో 9 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఇవాళ మాయమైపోతారా? ఇది నవరత్నమా నకిలీ రత్నమా రాజేంద్ర గారు? ఇవన్నీ కూడా వాళ్ళ దిక్కుమాలిన పకోడీ పేపర్లు వేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లు నేను చదివి వినిపిస్తున్నా. కాబట్టి ఇవాళ రైతుల్ని దగా చేసినట్టే ఇవాళ మహిళ ఇవాళ మన సోదరి మణులు కూడా పెద్ద ఎత్తున దగా చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సాంబశివరావు రాజేంద్ర గారు, ఐఎమ్ సారీ, మీకుంటూనే ఉంటుంది మీకు చేయూత వైఎస్ఆర్ చేయూత పథకం అని చెప్పి రాజేంద్ర గారు 45 ఏళ్లు దాటినటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెములకు ప్రతి నెల 3,000 రూపాయలు నేను పెన్షన్ ఇస్తానని చెప్పి ఆయన పాదయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున ప్రకటించాడు. 45 ఇయర్స్ దాటినటువంటి ప్రతి బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెములకు నెలకి 3,000 అంటే రాజేంద్ర గారు సంవత్సరానికి 36,000, 5 సంవత్సరాలకి కలిపి 180,000 ఇవ్వాలండి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ఇవాళ ప్లేటు ఫిరాయించి మాట తప్పి మడమ తిప్పి వాళ్ళు ఏం చెప్తా ఉన్నాడండి, సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలు ఇస్తాడంట. అంటే 75,000తో సరిపెట్టాడు. అంటే ప్రతి సోదరికి బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరునికి 180,000 రూపాయలు లబ్ధి రావాల్సిన చోట 75,000 రూపాయలతో సరిపెట్టి 105,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టినటువంటి ఈ ముఖ్యమంత్రిని ఏమనాలండి? ఇది నవరత్నమా నకిలీ రత్నమా రాజేంద్ర గారు? ఈ విధంగా మీరు ఏ స్కీమ్ తీసుకున్నా, ఇవాళ నేను పెన్షన్ల గురించి చెప్పా, రేషన్ కార్డులు చెప్పా, రైతుల గురించి చెప్పా, మహిళల గురించి చెప్పా, ఇవాళ హౌసింగ్, ఇవాళ హౌసింగ్ కూడా చాలా గొప్పగా రాశాడు వాళ్ళ మేనిఫెస్టోలో. ఏం జరుగుతోందండి ఇవాళ? మేము ఆ రోజున 2,00,000 ఏపీ టిట్కో గృహాలు ఇవాళ కట్టించి సిద్ధంగా ఉంచితే వాటిని 2.5 సంవత్సరాలుగా ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వట్లేదు రాజేంద్ర గారు? దాదాపు 8-9 లక్షల గృహాలు మేము సిద్ధంగా పెట్టాం. మీరు ఏ ఊరు వెళ్ళినా